హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సరిహద్దుల్లో దేశానికి రక్షణ గోడల నిలబడే సైనికుడు ఎన్నో త్యాగాలు చేసి ఆ విధుల్లో పాల్గొంటాడు ఇక ప్రాణాలంటే వారికి గడ్డిపోచతో లెక్కే శత్రువు కుట్రలను తిప్పికొట్టడానికి ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడతారు ఈ క్రమంలో ఏ సమయంలో ఏదైనా జరగచ్చు వారి కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన పడుతూ ఉంటారు మహారాష్ట్రకు చెందిన ఇరవై ఏళ్ల జవాన్ జీవితంలో ఇలాంటి విషాదమే జరిగింది తన స్నేహితుడితో చాట్ చేస్తూ మాట తెల్లారసరికి నిజమైంది ఇప్పుడది గుండెల్ని పిండేస్తుంది మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా చలిగావ్ గ్రామానికి చెందిన యష్ దిగంబర్ దేశ్ముఖ్ వయసు ఇరవై ఏళ్ళు ఇండియన్ ఆర్మీకి ఎంపికై దేశానికి సేవలందించాలని చిన్ననాటి నుంచే కలలు కన్నారు కిందట కర్ణాటకలో జరిగిన ఓ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి తన కళ సాకారం చేసుకున్నారు శిక్షణ అనంతరం జమ్మూ కాశ్మీర్కి పంపించగా అక్కడ సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న తన మిత్రుడు క్షేమ సమాచారం గురించి తెలుసుకునేందుకు జవాన్ యష్ దేశ్ముఖ్ మిత్రుడొకరు బుధవారం వాట్సాప్ ద్వారా ఆయనతో చాట్ చేశాడు ఎలా ఉన్నావని అడిగాడు అందుకు జవాన్ స్పందిస్తూ నేను బాగానే ఉన్నా కానీ మా గురించి మీకు తెలియందేముంది ఇవాళ ఉంటాం రేపు ఉండకపోవచ్చు అని బదులిచ్చారు ఆ మరుసటి రోజే ఉగ్రవాదులు చేసిన దాడిలో వీరమరణం చెందారు తన మాతృభాష మరాఠీలో చేసిన ఆ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురిని కంటతడి పెట్టిస్తుంది అమరు జవాన్ యష్ దేశ్ముఖ్ ఓ పేద కుటుంబంలో పుట్టారు ఆయన తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు యష్ కు తల్లి తండ్రితో పాటు ఇద్దరు అక్కలు ఓ తమ్ముడున్నారు అక్కలిద్దరికి పెళ్లైంది తమ్ముడు ఇంకా స్కూల్ కి వెళ్తున్నాడు అసలేం జరిగిందంటే జవాన్ యష్ దేశ్ముఖ్ తన సహచరులతో కలిసి గురువారం శ్రీనగర్ లో ఓ చోట విధులు నిర్వహిస్తున్నారు ఇంతలో అకస్మాత్తుగా వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు జవాన్లపైకి కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కుప్పకూరారు హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు అమరులైన ఇద్దరు జవాన్లలో యష్ దేశ్ముఖ్ పన్నెండేళ్ల కిందట ఇదే రోజున ముంబైలో ఉగ్రవాదుల దాడులకు తెగబడి నూట అరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు దేశం ఆ విషాద ఘటనను గుర్తు చేసుకుంటుండగా తాజా దాడి జరిగింది ఈ దాడిలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు కశ్మీర్ ఐజీ తెలిపారు వారిలో ఇద్దరు పాకిస్తాన్ కు చెందిన జైషే మహమూద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు కాగా మరోకొద్ది స్థానికుడుగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు ఉగ్రవాదులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు జమ్మూ కాశ్మీర్లో జిల్లాభివృద్ధి మండలి డిడీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు నవంబర్ పంతొమ్మిదిన జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రక్కుల్లో ప్రయాణిస్తున్న నలుగురు జైషే మహబూద్ మిలిటెంట్లను నగ్రోటా వద్ద భారత భద్రత బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే